ప్రియులారా, మానవుడు కట్టలేని మందిరము దేవుడు నిర్మాణం చేశను. మానవుడు కట్టేటటువంటి మందిరాలు కొంతకాలానికి అవి శిథిలమైపోతాయి. కానీ దేవుడు నిర్మించినటువంటి మందిరాలు, ఆయన మాట చొప్పున కట్టబడినటువంటి మందిరాలు శాశ్వత కాలం, అనంత కాలం ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన కట్టినటువంటి మందిరాలు ఏవి అని మనం ఆలోచిస్తే మన హృదయాలే. నాతో చెప్పగలరా? హల్లెలూయా. అయితే ప్రియులారా, ఎవరి హృదయమైతే దేవుని యొక్క మాట చొప్పున వారి యొక్క జీవితం కట్టబడుతుందో, అది దేవుడు వసించేటటువంటి ఇల్లుగా ఉండి ఎప్పటికీ కూలిపోకపోయినటువంటి ఇల్లుగా చిరకాలం ఉంటుంది. మత్తయి సువార్త 7:24 దేవుడు నివసించుటకు యోగ్యమైనటువంటి ఇల్లుగా మానవ హృదయాన్ని దేవుడు నిర్మించెను. ఆయన వసించటానికి బదులు దెయ్యము నివాసం ఉంటే ఆ హృదయాలు, లేకుంటే ఆ మనిషి పతనావస్థకు వెళ్తాడు అన్న సత్యాన్ని మత్తయి సువార్త 12:43-45 సుస్పష్టం చేస్తుంది. ప్రియులారా, ఇది ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి కదా. అందుచేతనే దేవుడు వసించు మానవ హృదయం అనేటటువంటి దేవాలయంలో దెయ్యం వసించుట చేత మనుషులు నశిస్తూ నరకానికి వెళుతున్నటువంటి ఈ వైనాన్ని దేవుడు జీర్ణించుకోలేకపోయాడు. కారణం, మానవ జాతిని ఆయన సృజించింది, వారి హృదయాల్లో ఆయన వసించి ఎల్లకాలం ఒకరితో ఒకరు ప్రేమ తత్సంబంధము కలిగి అనంతకాలం జీవించటానికి దేవుడు మానవ జాతిని ఏర్పాటు చేశాను. అయితే దేవుని యొక్క మాట చేత కట్టబడినటువంటి జీవితాల్లో సాతానుడు వారి యొక్క హృదయాల్లో, వారి మస్తికాల్లో నివసించుట చేత వారి యొక్క జీవితము దుర్భరముగా, నాశనమునకు కేంద్రముగా వారి యొక్క హృదయము మారిపోతుంది. ఇలాంటి వారిని బాగు చేయటానికే ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చారు. జకరియా గ్రంథము 9:9 సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి. ఎందుకు? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నాతో చెప్పగలరా? హల్లెలూయా. యేసు ప్రభువారు గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము మందిరం ప్రవేశించాలని ఆయన ఆ విధంగా గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి ఈ సందర్భమును మనం ప్రతి ఏటా కూడా పామ్ సండేగా భక్తి పూర్వకంగా ఆచరిస్తూ ఉంటాము. అసలు వీటి యొక్క పరిపూర్ణమైన ఉద్దేశం ఏంటని మనము లేఖనాలు తెరిచి చూసినట్లయితే దేవుడు చక్కగా తన యొక్క గ్రంథంలో స్పష్టంగా వ్రాయించాడు. ప్రియులారా, పరలోకమందున్నటువంటి దేవుడు భూమి మీదికి దిగిపోయి జంతువులలో చీదరించబడినటువంటి, హీనముగా చూసేటటువంటి గాడిదను ఎక్కి దేవుడు దేవాలయానికి రావటమేంటి అని ఆలోచించినట్లయితే, యేసు ప్రభువారు భూమిదికి వచ్చిన తర్వాత ఆయన ప్రవచనాలు నెరవేర్పులోకి తీసుకొచ్చాడు. ఈ జకరే గ్రంథం యొక్క ప్రవచనము మనము సువార్త గ్రంథాల్లో చూడవచ్చు. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు సారము మత్తయి సువార్త 21:9-13 గమనించినట్లయితే జకర్య గ్రంథం యొక్క నెరవేర్పును మనం గమనించవచ్చు. ఇంతకీ యేసు ప్రభువారు గాడిద పిల్లపై ఎక్కి దేవాలయంలోనికి ఎందుకు వచ్చినట్లుగా అని ఆలోచించినట్లయితే, యేసు ప్రభువారు గాడిద పిల్లపై ఎక్కి యెరూషలేము మందిరానికి వస్తున్న సమయంలో భక్తిపరులైనటువంటి ఇస్రాయేలు ప్రజలందరూ కూడా, యూదా ప్రజలందరూ కూడా దారి పొడవున చెట్ల కొమ్మలను పరిచారు, విలువైన వస్త్రములను దారి పొడవున పరిచారు. భక్తి శ్రద్ధలతో ప్రభువు పేర వస్తున్నటువంటి రాజుల రాజైనటువంటి దావీదు కుమారుడైనటువంటి యేసయ్యకు జయము జయము స్తోత్రము స్తోత్రము అని జయధ్వనులతో వారు ఊరేగింపు కొనసాగించారు. ఇలా ప్రభు ఘనపరచబడి దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు జరుగుతున్నటువంటి, వ్యాపార పుటిల్లుగా మార్చుకున్నటువంటి దేవాలయంలో అపవిత్రత చోటు చేసుకున్నటువంటి ఆ స్థితిగతులంతా కూడా, దొంగల గుహగా మార్చినటువంటి దేవాలయం యొక్క స్థితిగతి అంతా దేవుడు శుద్ధీకరించడానికి ఈ విధముగా గాడిద పిల్లపై ఎక్కి ఆయన మందిరానికి వచ్చినట్లుగా లేఖనాలు మనకు స్పష్టం చేస్తుంది. వీటి యొక్క అర్థం ఏంటని మనం ఆలోచన చేసినట్లయితే, యెరూషలేము మందిరం విశ్వాసి యొక్క హృదయానికి ముంగుర్తుగా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాను. నాతో చెప్పగలరా? హల్లెలూయా. ప్రియులారా, దేవుడు వసించేటటువంటి మానవ హృదయం అనేటటువంటి దేవుని దేవాలయమగు ఈ హృదయంలో సాతానుడు వసిస్తే లౌకిక పరమైనటువంటి విధి విధానములతో మానవుడు ఎంత విశ్వాసి అయినా ఈ లోభత్వానికి చోటిచ్చినప్పుడు అతడు లేక ఆమె నశించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే ప్రభువారు అక్కడ వ్యాపారం చేసి పరిశుద్ధ
స్థలాన్ని అపవిత్రపరిచినటు వారందర్నీ గద్దించి ఇది నా ప్రార్థన మందిరము అని వ్రాయబడి ఉన్నది కదా దీన్ని మీరు దొంగల గుహగా చేసి అపవిత్రపరిచారు అని వరందరిపై ఆయన కొరడా జులిపించారు కనుక ప్రియులారా దేవుని దేవాలయమనే మానవ హృదయంలో దయ్యాలు వసిస్తే ఎలా ఉంటుంది ఇలాయే ఉంటుంది అందుకే దేవుడు పరలోకం నుండి ధరాతలానికి దిగి వచ్చి నశించి కృశించి నాశనానికి నరకానికి వెళ్తున్నటువంటి మానవ జాతిని రక్షించడానికి ఆయన గాడిద పిల్లపై ఎక్కి దీనుడై ఆయన సరాసరి నీ యొద్దకే నీ హృదయాన్ని బాగు చేయడానికి ఆయన వస్తున్నట్లుగా లేఖనాలు స్పష్టంగా మనకు వివరిస్తుంది హల్లెలూయా దేవుడు వసించేటటువంటి దేవాలయముగా మీ హృదయాన్ని దేవుడు మార్చాలని రక్షణ అనేటటువంటి సమృద్ధి దీవెనతో మీకు నింపాలని మీ కొరకు మా అన్ని ప్రార్థన సమయాల్లో నిర్విరామంగా ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించి సహాయపడి నడిపించును గాక దైవ ఆశీస్సులు